హాయ్ ఫ్రెండ్స్, నేను మీ పవన్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ప్యాషన్ ప్రో i3s BS6 FA ఇంజన్, మరి ఇదైతే 2021 12 నెల, అంటే 22, ఇది 24, సుమారుగా సంవత్సరంన్నర అవుతుంది. కస్టమర్ అయితే సుమారుగా 90,000 ఎబో, అంటే 90,000 ఎబోకి అయితే ఈ వెహికల్ కొన్నారు. మరి కస్టమర్ కొన్న 1.5 ఇయర్కే కనెక్టింగ్ రాడ్ బోర్ రావడానికి కారణం ఏంటి? ఈ వీడియో ఆఖరి వరకు మిస్ కాకుండా చూడండి. దీనికి సంబంధించిన సబ్జెక్ట్ అంతా నేను కూడా మెన్షన్ చేశాను ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు మనం ఒక్కొక్క సెక్షన్ ఓపెన్ చేస్తున్నాం. ఇది హెడ్ సెక్షన్ అన్నమాట. సో ఇదైతే మటుకు క్లచ్ సెక్షన్, క్లచ్ బెల్ కూడా కొంచెం ప్లే ఉంది. చూసారు కదా, ఇంజిన్లో మనకి బేరింగ్ అనేది ఇరిగిపోయింది, ఇరిగిపోయి ముక్కల ముక్కల్లాగా వచ్చేసింది. చూసారు కదా, ఈ ముక్కలు రావడానికి కారణం ఏంటంటే ఇంజిన్ ఇంజిన్ బేరింగ్ అనేది పగిలిపోయింది. ఎంత టూ మచ్గా పగిలిపోతే మటుకు ఈ విధంగా ముక్కలు అనేది అయిపోదు. మరి ఇంజిన్ ఆ విధంగా బేరింగ్ పగిలిపోవడానికి కారణం ఏంటి? ఒకటి, బేరింగుల్లో నాణ్యత అనేది లేదు. ఇంతకుముందు బేరింగ్లు అయితే లైఫ్ వచ్చేవి, ఇప్పుడున్న పార్ట్స్ కూడా అంత క్వాలిటీ అనేది రావట్లేదు. రెండోది ఏంటంటే ఈ ఇంజిన్ ఆయిల్లోని వాటర్ అనేది లైట్గా మిక్స్ అయిపోయింది. సో మిక్స్ అయిపోవడం వల్ల ఇంజిన్లో కొన్ని స్టీల్ ఐటెం కూడా రస్ట్ పట్టేసాయి అన్నమాట. సో దానివల్ల కూడా ఇంజిన్ లైఫ్ అనేది తొందరగా పోవడానికి కారణం. అందుకని ఇంజిన్ ఆయిల్ ఎక్కడ పడితే అక్కడే ఇంజిన్ ఆయిల్ వేయించి, కొంచెం నాణ్యమైన ఇంజిన్ ఆయిల్, మంచి క్యాస్ట్రాల్ కానీ లేకపోతే పెంజాల్ కానీ, కొన్ని కొన్ని కంపెనీలు ఉంటాయన్నమాట. సో ఆ కంపెనీలు మీకు బెస్ట్ కంపెనీ ఏదైనా అనిపిస్తే ఆ ఇంజిన్ ఆయిల్ వాడండి, కొంచెం ఇంజిన్ కూడా లైఫ్ వస్తుంది. చూసారు కదా, ఇంజిన్ బేరింగ్ ఏమైందో, ఏ విధంగా టూ మచ్గా డ్యామేజ్ అయిందో. సో దీని అయితే హెడ్ సెక్షన్ అంటారన్నమాట. హెడ్ అయితే ఓపెన్ చేస్తాను, హెడ్ అయితే బ్రహ్మాండంగా ఉంది. కాకపోతే మనం ఫుల్ ఇంజిన్ చేయించినట్లయితే కంపల్సరిగా హెడ్ కూడా మనం ల్యాపింగ్గా చేయించడం చాలా చాలా బెటర్ అనమాట. సో ఇప్పుడైతే మటుకు మనం బోర్ సెక్షన్ అనేది ఓపెన్ చేస్తున్నాం. ఆల్రెడీ నేను బోర్ సెక్షన్, క్లచ్ సెక్షన్, మాన్యువల్ సెక్షన్ అంతా ఓపెన్ చేశాను. ఇంజిన్ సెంటరింగ్ ఇదిగో ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది మనం సెంటరింగ్ సెక్షన్ అనేది ఓపెన్ చేస్తాం. చూసారు కదా, ఇది సెంటరింగ్ అనేది ఓపెన్ చేస్తాం. ఈ సెంటరింగ్ ఓపెన్ చేసిన తర్వాత ఇది కనెక్టింగ్ రాడ్ అన్నమాట. ఈ కనెక్టింగ్ రాడ్లోనే చూసారు కదా బేరింగ్ ఏ విధంగా ఉందో, బేరింగ్ చూసారు కదా ఏ విధంగా ఉందో. ఈ బేరింగ్ మధ్యన బాల్స్ ఉంటాయి కదా, బాల్స్ మధ్యన కట్ ఉంది చూసారు కదా. ఇప్పుడు ఇటుపక్క టర్న్ చెప్పి చూసారా, ఇప్పుడు ఆ బేరింగ్కి ఈ బేరింగ్కి ఎంత డిఫరెన్స్ ఉందో, దీని మధ్యన కూడా కట్ ఉంటుంది. ఈ కట్ అనేది చూసారా ఇరిగిపోయి ముక్కలు అయిపోయింది. కస్టమర్ అదృష్టం ఏంటంటే ఇది వెయిట్కి ఇరిగిపోయినా సరే ఇంజిన్ ఆయిల్లో మునిగిపోయి కిందన డ్రై హోల్స్ దగ్గర పడిపోయాయి అనమాట. సో దానివల్ల ఏంటంటే గేర్ వీల్స్లో కానీ బోర్లో కానీ వెళ్ళలేదు, వెళ్ళడానికి అవకాశం లేక కిందకి బరువు అనేది దిగిపోయాయి అనమాట. సో దానివల్ల ఏంటంటే కస్టమర్ ఒక ఇదిగా లక్ అని చెప్పాలి, లేకపోతే ఇంజిన్ మొత్తం స్క్రాప్ అయిపోతుంది అనమాట. అయితే ఇప్పుడు దీన్ని బోర్ సెక్షన్ అంటారనమాట. యాక్చువల్లీ ఈ కంప్లైంట్ ఉన్న దానికైతే బోర్ కూడా మనం చేయించాలి. ఇది కంపెనీ కూడా అనేది స్టాండర్డ్ పిస్టన్ ఇస్తాడు. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దీన్ని 2.5 సైజు ఈ బోర్ కటింగ్ అంటే ఒక లేయర్ అనేది ఇలా కట్ చేయించి ఈ 2.5 పిస్టన్ అనేది మళ్ళీ దీనికి ఫిట్ చేస్తాం. దీన్నే బోర్ చేయడం అంటారు. కొంత ఈ బోర్ చేస్తే సుమారుగా ఒక ఒక్కొక్క బండికి అనమాట 800, 900, 1000 రూపాయలు అలా కావచ్చు. కొంతమంది ఏం చేస్తారంటే బోర్ చేయించడానికి ఇష్టం లేక ఈ కిట్ అంతా కొత్తది కొనేస్తారు. ఈ కిట్ కొత్తది కొనాలంటే సుమారుగా 2,000, 2,300, 2,500 ఒక్కొక్క బండికి ఒక్కొక్క కాస్ట్ ఉంటుంది అన్నమాట. సో దీన్నే బోర్ చేయించడం, కొత్త బోర్ కిట్ చేయించడం అంటారు. మరి ఇదేమో, ఇది హెడ్ సెక్షన్ అన్నమాట, ఇది వాల్ సెట్స్ అంటారన్నమాట. ఈ వాల్ సెట్ ఎప్పుడైనా సరే ఇది ఇది ఇన్లెట్, ఇది అవుట్లెట్ అనమాట. సో ఈ వాల్ సిట్టింగ్ అనేది కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉండాలి. ఇది సిట్టింగ్ అనేది లేక మన తల వెంట్రుకంత డిస్టెన్స్లో ఈ వాల్ సిట్టింగ్ అనేది గ్యాప్ వచ్చినట్లయితే దానివల్ల ఒకటి ఎయిర్ లీక్ అయిపోవడం, రెండోది బండి స్టార్టింగ్ ప్రాబ్లం రావడం, మూడోది కంప్రెషన్ లీక్ అయిపోవడం. మొన్న నేను రీసెంట్గా ఒక యూనికార్న్ ఇంజిన్ ఆయిల్ వేసి కిక్ ఫ్రీగా దిగిపోతే స్టార్ట్ చేయాలి, ఇంజిన్ ఆయిల్ వేసి ఇలా ఫ్రీ కిక్లు కొట్టాలని ఒక వీడియో పెట్టాను కదా, ఈ వాల్స్ అనేది కంప్లైంట్ ఉంటేనే మ్యాక్సిమం అలా వస్తుంది అన్నమాట. చూసారు కదా ఈ వాల్స్, మీకు పిస్టన్ రింగ్స్ చెప్పాను కదా, ఈ పిస్టన్ రింగ్స్ చూసారు కదా, ఈ ఆయిల్ రింగ్ ఇది ఎలా స్టక్ అయిపోయిందో, ఈ ఈ రింగ్లో ఉన్నాయి కదా చూసారు, ఇలా ఓపెన్ అవ్వాలన్నమాట, ఇలాగా ఇలాగ ఓపెన్ అవ్వాలి, ఇలాగ ఓపెన్ అవ్వకుండా, ఇలాగ ఓపెన్ అవ్వకుండా ఇలా స్టక్ అయిపోయింది అనుకోండి కంప్రెషన్ వీక్ అయిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో మనం ఆయిల్ వేసి కిక్ కొట్టడం ఏమవుతుందంటే పిస్టన్ రింగులు పట్టుకునేది ఓపెన్ అవుతాయి అన్నమాట. అయితే ఈ వాల్స్ మార్చాలి, ఈ వాల్స్ లోపల గ్లైడ్స్ ఉంటాయి, ఆ గ్లైడ్లు కూడా చెక్ చేయాలి. ఈ హెడ్ పర్ఫెక్ట్గా మనం రిపేర్ చేయించడం వల్ల ఒకటి కంప్రెషన్ పెరుగుతుంది, రెండోది మైలేజ్ వస్తుంది, మూడోది బీటింగ్ పెరుగుతుంది, నాలుగోది స్మూత్గా ఉంటుంది అన్నమాట. ఇది హెడ్ సెక్షన్.
కంపల్సరీ ఇంజిన్ ఇప్పుంటే హెడ్ చేయించాలి, బోర్ కటింగ్ చేయించాలి. కస్టమర్ డబ్బులు పెట్టే కెపాసిటీ ఉంటే కొత్త బోర్ కిట్ అయినా మనం వేయచ్చు. సో ఇప్పుడు ఇది క్రాంక్ చూపించాను కదా, క్రాంక్ బేరింగ్ ఏ విధంగా పగిలిపోయిందో, ఈ క్రాంక్ బేరింగ్ పగిలిపోవడం వల్లే ఇంజిన్ సౌండ్ అనేది టూ మచ్గా మారిపోయింది అనమాట. సో మరి బేరింగ్లతో పాటు కంపల్సరీగా ఈ రాడ్ అనేది కొంతమంది రిపేర్ చేయిస్తారు. రిపేర్ చేయించుకుంటే మ్యాక్సిమం ఎంబీ రాడ్ వేయించుకున్నట్లయితే పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. ఇది కాస్ట్ అయితే ఒక్కొక్క బండికి 650, 750, 800, 900, 1000 రూపాయలు ఒక్కొక్క బండికి ఒక్కొక్క కాస్ట్ ఉంటుంది అనమాట. అయితే ఇది గేర్ వీల్ సెక్షన్ అనమాట. ఎప్పుడైనా మనం ఇలాంటి విరిగిపోయినప్పుడు ఇంజిన్ డ్యామేజ్ అయిందంటే కంపల్సరిగా గేర్ వీల్స్ అనేది చెకింగ్ అనేది కంపల్సరిగా చేయాలి. గేర్ వీల్స్ చెకింగ్ చేసుకోకుండా ఇది బాగానే ఉంది కదా అని ఈ యూనిట్ ఓపెన్ చేయకుండా ఇలాగ ఉంచేసి ఈ సెక్షన్ ఒకటే చేసాం అనుకోండి, రేపు పొద్దున్న ఇందులో ఏదైనా ఒక పన్ను ఇరిగిపోయి లేకపోతే ఏదైనా ఒక చిన్న ముక్క ఇరిగిపోయి ఉండిపోయింది అనుకోండి, ఇంజిన్ అంతా బిగించిన తర్వాత ఆ కంప్లైంట్ మళ్ళీ రిపీట్ అయ్యిందంటే ఒకటి బాగా చెప్పాలంటే మెకానిక్ బాగా స్టఫర్ అవుతాడు, రెండు సార్లు ఇంజిన్ ఇప్పాలంటే మరి కస్టమర్ ఏమో టైం వేస్ట్ అయిపోతుంది, మూడోది డబ్బులు కూడా వేస్ట్ అయిపోతాయి. కస్టమర్ దగ్గర చివాట్లు కాయాలి, మెకానిక్ ఏమో స్టఫర్ అవ్వాలి. అందుకే మనం పనిచేసినప్పుడు ప్రతి ఒక్కటి కూడా నెగ్లెక్ట్ చేయకుండా కంపల్సరీగా గేర్ వీల్ సెక్షన్ అనేది ఓపెన్ చేసి, నేను ఇది ఇప్పుడు ఓపెన్ చేస్తాను మీకు వీడియో చూపించడం కోసం, నేను ఇంకా ఓపెన్ చేయలేదు. ఇది ఓపెన్ చేసి గేర్ వీల్స్ కూడా ఏదైనా డ్యామేజ్ అయ్యిందా లేదా ప్రతి ఒక్కటి చెక్ చేసుకొని చేయాల్సిన బాధ్యత మెకానిక్ది అనమాట. సో అయితే ఇంకోటి ఏంటంటే, ఇది కస్టమర్ ఇంతకుముందు నాకు ఒకసారి చెప్పారు ఒకటి రెండు సార్లు పెట్రోల్ బంకులో ఇంజిన్ ఆయిల్ వేయించానని. మరి పెట్రోల్ బంకులో ఇంజిన్ ఆయిల్ వేయించారా ఏ కారణమో తెలీదు. ఒకసారి ఇలా పట్టుకో, చూసారు కదా ఇది రెస్ట్ పట్టేసింది. అసలు యాక్చువల్లీ ఇది 100% స్టీల్ అనమాట. ఇది ఈ స్టీల్కి రెస్ట్ పట్టిందంటే ఇంజిన్ ఆయిల్లోని కల్తీ కలిస్తేనే ఈ రెస్ట్ అనేది వస్తుంది. చూసారు కదా జంగు పట్టింది, చూసారు కదా ఈ జంగు పట్టిందంటే ఆయిల్లో రెస్ట్ వేస్తేనే మీకు ఈ రెస్ట్ అనేది వస్తుంది అనమాట. ఇంజిన్ ఆయిల్లో కల్తీ ఉంటేనే ఈ రెస్ట్ అనేది వస్తుంది, లేకపోతే ఇది రెస్ట్ పడడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఇది లైఫ్ లాంగ్ ఇంజిన్ ఆయిల్లోనే కలిసి ఉంటుంది కాబట్టి, ఇంజిన్ ఆయిల్లోనే మునుగుంటుంది కాబట్టి రెస్ట్ పడడానికి అవకాశం అయితే లేదు. అదేవిధంగా బోర్ కూడా చూడండి, చూసారు కదా బోర్ కూడా ఎలా రెస్ట్ పట్టిస్తుందో. ఇదిగోండి చూసారు కదా, చేపెట్టాము అక్కడ. ఇదిగోండి చూసారు కదా అక్కడ ఏ విధంగా రెస్ట్ పట్టిస్తుందో. ఇది కూడా ఇంజిన్ ఆయిల్ కొంచెం కల్తీ ఇంజిన్ ఆయిల్ వేయడం వల్ల ఈ విధంగా రెస్ట్ పట్టిస్తుంది అనమాట. చూసారు లోపల స్క్రాచ్ లాగా అనిపిస్తుంది మీకు, వీడియోలో కొంచెం షాడో వల్ల సరిగ్గా కనిపించట్లేదు కానీ ఇదిగోండి చూడండి ఇప్పుడు క్లియర్గా కనిపిస్తుంది కదా. అందుకనే ఎప్పుడైనా సరే ఇంజిన్ ఆయిల్ అనేది మంచి ఇంజిన్ ఆయిల్ వేయించుకోవాలి, ఆయిల్ ఫిల్టర్ కంపల్సరీగా మార్చాలి. అన్నిట్లకన్నా ముఖ్యమైనది ప్రతి 2000 కిలోమీటర్లకు ఒకసారి కంపల్సరీగా ఇంజిన్ ఆయిల్ మార్చాలి. మీకు సుమారుగా మీకు మ్యాక్సిమం 20,000 కిలోమీటర్లు తిరిగినంత వరకు 2500, 3000 దాకా ఇంజిన్ ఆయిల్ మార్చుకోకలేదు. 20,000-25,000 కిలోమీటర్లు తిరిగిందంటే కంపల్సరిగా ప్రతి 2000 కిలోమీటర్లకు ఒకసారి ఇంజిన్ ఆయిల్ అనేది మార్చాలి. అది మీరు ఎంతైనా తిరగండి, మీరు నెలకి 10 తిరగండి, 50 తిరగండి, 100 తిరగండి, 500 తిరగండి, 10,000 అయినా తిరగండి రోజులతో సంబంధం లేదు, రోజులతో సంబంధం లేదు. ప్రతి 2000, 2500 కి టైం టు టైం సర్వీసింగ్ అనేది చేయించుకుంటే ఇలాంటి ప్రాబ్లం అనేది ఎవరు ఫేస్ చేయకుండా ఇంజిన్ లైఫ్ అనేది వస్తుంది అన్నమాట. ఇప్పుడు 2022 డిసెంబర్ 31 అంటే కనీసం 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాలు అవ్వకముందే కేవలం ఈ కస్టమర్ ఏమో ఈ బండి మీద ప్రత్యేకంగా ఇంజిన్ ఓపెన్ చేయవలసిన స్టేజ్కి వచ్చిందంటే ఇంజిన్ ఆయిల్ అనేది సరిగ్గా టైం టు టైం మార్చకపోవడం వల్ల, రెండోది కొంచెం మరి ఇంతకుముందు ఉన్నంత నాణ్యత ఇప్పుడైతే లేవు కాబట్టి ఈ బేరింగ్లు కూడా డ్యామేజ్ అయిపోయాయి అన్నమాట. ఆ కారణం వల్లే ఈ ఇంజిన్ అనేది ఓపెన్ చేయాల్సి వచ్చింది. ఫ్రెండ్స్ మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అన్నిటికన్నా కామెంట్ అయితే చేయండి. ఇంకొక విషయం, ఈ ఇంజను అసలు కంపెనీ వాడికి మనకి ఎందుకు అమౌంట్ అనేది వేరియేషన్ వస్తుంది ఇప్పుడు మీకు అది చెప్తాను. ఇదే ఇంజిన్ కంపెనీ వాళ్ళు చేస్తే 15,000 అవుతుంది, బయట మెకానిక్ చేస్తే 8,000 నుంచి 10,000 రూపాయలు అవుతుంది. కారణం ఏంటంటే ఇది మనం రిపేర్ చేయించినట్టుకైతే సుమారుగా 650 రూపాయల నుంచి 700 రూపాయల దాకా అవుతుంది. ఇదే కంపెనీ వాళ్ళు రిపేర్ అనేది చేయించారు, ఇది యూనిట్ అనేది రీప్లేస్ చేసేస్తారు అంటే ఆ సెక్షన్ తీసి పడేస్తారు, అది సుమారుగా 3,500, 4,000, 4,500 రూపాయలు ఉంటుంది కదా ఒకటి. రెండోది ఇది మనం బోర్ చేయిస్తాం, బోర్ చేస్తే సుమారుగా 800 నుంచి 1,000 రూపాయల దాకా ఖర్చు అవుతుంది అనమాట. కంపెనీ వాడు ఏం చేస్తారంటే ఇది బోర్ చేయించాడు, ఈ మొత్తం యూనిట్ మార్చేస్తారు.
అదొక 3,000 రూపాయల దాకా ఉంటుంది అన్నమాట. ఇంకా ఇవి ఇలాంటి మార్చడం వల్ల కంపెనీలోని కొంచెం ప్రత్యేకంగా అమౌంట్ అనేది పెరిగిపోతుంది అన్నమాట. దాంతోపాటు ఏంటంటే మరి సర్వీస్ ఛార్జు, దానికి 18% ట్యాక్స్లు, మరి ఇవన్నీ ఉంటాయి కాబట్టి అందుకే కంపెనీకి బయటకు అనేది వేరియేషన్ వస్తుంది. ఫ్రెండ్స్, మరి మీకు ఈ వీడియో బాగా నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ తప్పనిసరిగా చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు ఎప్పుడు కూడా అందుబాటులోనే పెడతాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.